గతం వార రోజుల క్రితం ప్రేమ పేరుతో మోసపోయిన ఆత్మహత్యకు పాల్పడ్డ దంతలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన పోలేపల్లి శరణ్య కుటుంబాన్ని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి వచ్చిన బీఎస్పీ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శరణ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దంతాలపల్లి మండలం పెద్దముపారం గ్రామానికి రావడం జరిగింది. శరణ్య అనే అమ్మాయి 24 సంవత్సరాల అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడడం వల్ల అమ్మాయి కుటుంబానికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా నేను సూర్యాపేట జిల్లాలో బహుజన రాజ్యాధికార యాత్రలో ఉన్నాను, కానీ ఇక్కడ ఇంత ఘోరం ఇంత దుర్మార్గం జరిగినప్పుడు కుటుంబానికి సంఘీభావంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు శరణ్య మీద జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. ఇన్ఫ్యాక్ట్ శరణ్య విషయం చాలామందికి తెలుసు ఈ గ్రామంలో. అదేవిధంగా ఎన్నుకల వెంకటేశ్వర అనే దొర గడిలో మరి మనం ఏ గడిల పాలనలో అయితే తెలంగాణ ఛిద్రమైందో ఏ గడిల పాలనలో తెలంగాణ దగా పడ్డదో అదేవిధంగా పెద్దముప్పారం గడిలో కూడా ఈ శరణ్య అనే అమ్మాయికి జరిగిన అన్యాయానికి సంబంధించి 3 సార్లు ఈ గ్రామంలో ఈ గడిలో లోపల పంచాయతీ జరిగినట్టుగా మరి తల్లిదండ్రులు చెప్తున్నారు, తర్వాత గ్రామస్తులందరూ గ్రామ యువకులు కూడా చెప్తున్నారు. ఆ విషయం ఎక్కడ కూడా బయటికి పక్కనివ్వలేదు. చివరికి ఆ అమ్మాయి మరి ప్రాణాలు పోయిన తర్వాత ఈరోజు ఈ విషయాన్ని బయటకు వచ్చింది. ఈ విషయంలో మరి ఆ కొండమల్లి అనే వ్యక్తి ఈ టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా ఈ లింగమల్లి అనే వ్యక్తి మరి ఆ జడ్పీ వైస్ చైర్పర్సన్తో డ్రైవరు అదేవిధంగా మరి ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు అంటే టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు. సో వీళ్ళు ఈ టీఆర్ఎస్ నాయకుల ఘోరాలు అవి అన్నీ ఇన్ని కాదు. మొన్ననే మీరు చూసుంటారు నిర్మల్లో ఒక సాజిద్ ఖాన్ అనే వ్యక్తి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పేసి ఒక అమ్మాయిని ఘోరంగా అత్యాచారం చేయడం జరిగింది, ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. అదేవిధంగా రాధారప్ప శంకర్ అని కేటీఆర్ అనుచరుడు ఈ ఎల్లారెడ్డిపేట మండలంలో 6 సంవత్సరాల పసికందును అత్యాచారం చేయడం జరిగింది, ఆ అమ్మాయిని నేను నీలపూర్ హాస్పిటల్లో కలపడం జరిగింది. సో టీఆర్ఎస్ నాయకుల ఘోరాలు అన్నీ ఇన్ని కావు. ఈరోజు మళ్ళీ ఇక్కడ అది పోకముందే మళ్ళీ ఇక్కడ పెద్దముపారం గ్రామంలో వీళ్ళ వేధింపుల వల్ల వీళ్ళు మోసం చేసినందువల్ల వీళ్ళు ఈ అమ్మాయిని ఘోరంగా మోసం చేసినందువల్ల అమ్మాయి ఈరోజు మరి ఆత్మహత్యకు పాల్పడ్డది. దీంట్లో ఆ లింగమల్లుకి ఎంత పాత్ర ఉన్నదో అంతే పాత్ర ఈ విషయాన్ని బయటికి ప్రపంచానికి పొక్కకుండా పోలీసులకు తెలియకుండా దాచిపెట్టిన ఈ నూకల వెంకటేశ్వరరెడ్డి దొర దాంట్లో పార్టిసిపేట్ చేసిన పెద్ద మనుషులందరూ కూడా అంతే ఉంది. చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లింగమల్లి అనే వ్యక్తిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఇలాంటి ఘోరం జరగకుండా చూడాలి. తెలంగాణ అనేది మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రతి చోట కూడా నిందితులుగా టీఆర్ఎస్ నాయకులే ఉంటున్నారంటే మరి ముఖ్యమంత్రి గారు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు, టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు ప్రజలకు. సో అందుకొరకు దీని మీద